ఏమిటమ్మా ఆ మాటలు, పెద్ద చిన్న లేకుండా? అదే తాతయ్య నేను చెప్తున్నాను. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు తెప్పించేశాను. అంతే, వాటిని చూస్తూ కిందనే పడుకోండి. అంతే, బయలుదేరండి బయలుదేరండి. పదా అంతే. బాబు సంతోషం. మేజా వల్ల దీనిలోనే అర్థం కూడా అమర్చారు. పిల్లకాయలు ముద్దుగా ఇందులో చూసుకుని మస్తాబు పడాలి. ఓ అర్థంలో లేను కూడా అందంగానే ఉన్నారు. ఇంకా ఏమిటి అందరు నా బొంద భయపడితే ఇంకా ఏమిటి మంచం? అరే ఇదేమిటి? ఓహో, పిల్లకాయలు మంచం ఎక్కబోయే ముందు కాళ్ళు తుడుచుకోవాలి కాబట్టి. బాగానే ఉంది. మంచం మెత్త మెత్త దిండు. బాగుంది. పైనుంచి ఎంత చూస్తూనే ఉన్నావుగా, నువ్వు నాపై పెట్టిన బరువు భారాలన్నీ మోసి మోసి అలసిపోయాను. నా బాధ్యతలన్నీ పూర్తి చేశానమ్మా, ఇక నా పని అయిపోయింది. నీ దగ్గరకు వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను తల్లి. ఈశ్వరా, పరమేశ్వర ప్రభు, ఇన్నాళ్ళుగా ఈ సంసార సాగరం ఈదటంలో నువ్వు నాకు అండగా నిలిచావు. నా ఆశలు ఆశయాలు అన్నీ నెరవేర్చావు. నా తర్వాత కూడా ఈ దంపతులను నువ్వే కనిపెట్టి ఉండాలి స్వామి. శంభో శంకర. Thank you.
తాతయ్య. మావయ్య, నాని చెప్పుకోగల ఒక్క నువ్వు కూడా లేకుండా పోయావు. నా బిడ్డకు నాకు మధ్యన ఉన్న ఒకే ఒక సంబంధం, నేనే తండ్రిని చెప్పి ఆ ఒక్క సాక్ష్యాధారం లేకుండా పోయిందా? శంకర్కు నేనే తండ్రిని ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? నువ్వు తప్ప ఇంకెవరు చెప్పినా వాడు ఎలా నమ్ముతాడు? అన్న బిడ్డ చేతి నాన్నకునే చెప్పి నాకు లేదు. ఆ శనితోని అంతరించిపోయింది మామయ్య. కవర్లలో ఒకటైనా ఉద్యోగం తెచ్చిందా? తెచ్చింది. కొన్ని ఉద్యోగాలకు మన చదువు ఎక్కువ, కొన్ని ఉద్యోగాలకు తక్కువ. మన చదువులే గుమాస్తాగిరికి తప్ప పనికిరావు. ఆ ఉద్యోగాలు ఎన్నని ఇస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు? కాదు పార్వతి, మనమే పొరపాటు చేశాం. ఏ డిగ్రీ తెచ్చుకునేదాకా మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. అప్పుడు అయ్యగారికి పెళ్ళాం కావాల్సి వచ్చే, ఇప్పుడు రెండు పొట్లకి బువ్వ తేవాల్సి వచ్చే. పెళ్లి కావాలనుకున్నాం, అయింది. బువ్వ కావాలనుకుంటున్నాం, వస్తుంది. ఇదిగో పార్వతి, ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పగా తాతగారు పోయినాటికి మిగిలిందంతా తవ్వుకుని తినేశాం.